ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. డిఎస్ఏ ప్రస్తుతం డిఆర్టీ ఎడ్జిటీ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 5. ఇది మోడల్ పేపర్ 5 అండి. దీనికంటే ముందు 4 మోడల్ పేపర్లు, 3 ప్రీవియస్ పేపర్లు 2015, 2012, 2018 ఎడ్జిటీ పేపర్లను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మా ఛానల్లో అప్లోడ్ చేసాం. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి, ఎడ్జిటీకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ని 25 క్లాసులు మొత్తం ఎక్స్ప్లెనేషన్ పరంగా థీరీ పార్ట్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆ థీరీ వీడియోస్ మీరు చూసినట్టయితే సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేసుకున్నట్లవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఈ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, www.manavidya.inలో అన్ని రకాల పీడిఎఫ్స్ని అప్లోడ్ చేస్తాము. సో మీరు వాటిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కమింగ్ టు పాయింట్, ఈరోజు పాయింట్ వచ్చేసి మోడల్ పేపర్ 5 అండి. సో ఈ పేపర్లో అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటికి ఏ విధంగా షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా సింప్లికేషన్ చేయొచ్చో ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల లబ్దం 41, 07, వాటి గాసాబా 37, అయితే వాటిలో పెద్ద సంఖ్య. సో ఇప్పుడు మనకి సంఖ్యల లబ్దం ఇచ్చాడు, గాసాబా ఇచ్చాడు, ఆ రెండు సంఖ్యలు అడుగుతున్నాడు, వాటిలో పెద్ద సంఖ్య అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గాసాబా అనేది ఆ లబ్దాన్ని భాగిస్తుంది. గాసాబా అనేది ఆ లబ్దాన్ని భాగిస్తుంది కాబట్టి 41, 07 బై గాసాబా 37 తీసుకున్నట్లయితే 37 1s 4 ఉంటుంది, 40, 37 1s 3 ఉంటుంది, 37. సో మనకి 111 రావడం జరిగింది, 111 రావడం జరిగింది. సో ఇక్కడ మనకి అందులో పెద్ద సంఖ్య అనేది 111, చిన్న సంఖ్య అనేది 37 అండి. సో 37 అంటే 111 ఇంటూ మళ్ళీ 37 చేస్తే ఆ సంఖ్యల లబ్దం 41, 07 రావడం జరుగుతుంది. సో మనకి పెద్ద సంఖ్య ఎంత? 111 అని చెప్పేసి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏఈస్ టు బి ఈక్వల్ టు 7:11, బీఈస్ టు సి ఈక్వల్ టు 8:13, అయితే ఏఈస్ టు బీఈస్ టు సి. ఇక్కడ నిష్పత్తిలో మిశ్రమ నిష్పత్తి అండి. సో మిశ్రమ నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయడానికి మనకేమో రెండు నిష్పత్తులు ఇచ్చాడు, ఏఈస్ టు బి అని ఇచ్చాడు, బీఈస్ టు సి అని ఇచ్చాడు. సో ఏఈస్ టు బి ఈక్వల్ టు ఏమో 7:11 ఇచ్చాడు, బీఈస్ టు సి ఈక్వల్ టు ఏమో 8:13 ఇచ్చాడు. సో ఇక్కడ మనకి రెండిట్లలో అడుగుతున్నది ఏఈస్ టు బీఈస్ టు సి. సో ఈ రెండింటిలో బి అనేది కామన్ ఉంది, కానీ ఇక్కడ బి అనేది కామన్ ఉందా? లేదు. కాబట్టి ఈ 8తోటి ఈ మొత్తం మిశ్రమాన్ని, అంటే నిష్పత్తిని, మరియు ఈ 11తోటి ఈ మొత్తం మిశ్రమాన్ని, నిష్పత్తిని ఇంటూ చేయాల్సి వస్తుంది. సో 8 x 7 = 56, 8 x 11 = 88. సో 11 x 8 = 88, 11 x 13 = 143. సో మనకి 56:88:143 ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కళాశాల ఎన్నికలలో మొత్తం ఓట్లలో 40% ఓట్లు పొందిన అభ్యర్థి 160 ఓట్ల తేడాతో అతని ప్రత్యర్థి చేతిలో ఓడిపోయాడు, కాలేజీలో పోలైన ఓట్లు ఎన్ని? సో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పోటీలో గెలిచిన వ్యక్తి, అంటే మొత్తం ఓట్లు మనం అందనుకుంటున్నట్లయితే ఓడిపోయిన వ్యక్తికి 40% పడ్డాయి, అంటే గెలిచిన వ్యక్తికి 60% పడ్డాయి. సో ఈ ఓడిపోయిన వ్యక్తి గెలిచిన వ్యక్తి కంటే 160 ఓట్లు తక్కువతో ఓడిపోయాడు, అంటే విచ్ మీన్స్ 60% - 40% = 160, అంటే 20% = 160. అయితే మొత్తం పోలైన ఓట్లు అంటే 100% = ఎంత? 20 = 160 అయితే 100 = ఎంత అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100/20, 00 గెట్ క్యాన్సల్, 8 × 2 = 800, మొత్తం పోలైన ఓట్లు 800 ఓట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పట్టణ జనాభా 4000, ప్రతి సంవత్సరం 10% చొప్పున జనాభా అభివృద్ధి చెందినచో 2 సంవత్సరాల అనంతరం ఆ జనాభా ఎంత? సో ఇప్పుడు మనకి ఒక పట్టణంలో ముందుగా 4000 మంది ఉన్నారు. సో 4000 మంది ప్రతి సంవత్సరం కూడా ఆ పట్టణం యొక్క జనాభా 10% ఇంక్రీజ్ అవుతుంది, అంటే పెరుగుతుంది. సో ఇందులో 10% అంటే 400 అండి. సో 4000 × 10% = 400, ఇటువంటి షార్ట్ కట్స్ కోసం మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. సో 4000 × 400 అంటే ప్రస్తుతం జనాభా ఎంత? 4400, అంటే ఒక సంవత్సరం తర్వాత 4400 ఉన్నారు. సో మళ్ళీ అడుగుతుంది మనకి 2 సంవత్సరాల తర్వాత, అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత మనకి 4400 ఉన్నారు, సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ 10% ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇందులో 10% చేసినప్పుడు 440, అంటే లాస్ట్ నుంచి ఒక పాయింట్ పెడతాం, ఇక్కడ పాయింట్ పెడితే 440.0, విచ్ మీన్స్ 440. సో ఇక్కడ మనకి 4840. సో ఇప్పుడు మనకి ప్రస్తుత జనాభా ఎంత? 48, 40. చక్రవర్తికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఈ విధంగానే చేస్తాం, ఎటువంటి ఫార్ములా అవసరం లేదు. చక్రవర్తి కూడా ఇదే విధంగా ఉంటుంది, అంటే ఇంక్రిమెంట్ ఆన్ ఇంక్రిమెంట్,
పెరుగుదల పైన పెరుగుదల చేస్తే దాన్ని మనం చక్రవడ్డీ అంటాం. ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం దానికి సంబంధించింది కాబట్టి 4000 10% 400 ఫస్ట్ ఇయర్ తర్వాత మొత్తం 40,400 అందులో 10% 440 సెకండ్ ఇయర్ తర్వాత మొత్తం ఎంత 4840. సో ప్రస్తుత జనాభా 4840. నెక్స్ట్ క్వశ్చన్, 42 సెంటీమీటర్ల వ్యాసార్థం కాగల వృత్తాకారంలో ఉన్న ఒక రాగి తీగను 6:5 నిష్పత్తిలో భుజాలు కాగల దీర్ఘ చతురస్రాలుగా వంచినప్పుడు వాటిలో కనిష్ట భుజం విలువ ఎంత? సో ఇక్కడ ఒక షేప్ నుంచి ఇంకొక షేప్కి కన్వర్ట్ చేయడం అంటే తీగ ఉంది, ఆ తీగ ఎట్లా ఉందంటే వృత్తాకారంలో ఉంది. సో ఈ వృత్తాకారంలో ఉన్న తీగని రెండు ఒక దీర్ఘ చతురస్రంగా కన్వర్ట్ చేశాడు, వీటికి భుజాల సైజ్ ఇచ్చాడు అంటే 6:5 అని చెప్పేసి అక్కడ నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి 6x ఇది 5x. అయితే అందులో అడిగింది కనిష్ట భుజం, చిన్న భుజం అంటే 5x ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే మొత్తం ఎంత పొడుగు తీగ ఉంది అని తెలిస్తే ఆ తీగని మళ్ళీ దీర్ఘచతురస్రంగా కన్వర్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు వృత్తాకారంలో తీగని మొత్తం పొడవు ఫైండ్ అవుట్ చేస్తే ఆ వృత్తాకార తీగ పొడవుని మళ్ళీ మనం దీర్ఘచతురస్రంగా కన్వర్ట్ చేసినామంటే దీని చుట్టుకొలత దీని చుట్టుకొలత సమానం. సో వృత్తం యొక్క చుట్టుకొలత 2πr అనే ఫార్ములా ద్వారా వస్తుంది. సో 2πr అంటే 2 × π అంటే 22/7 × r అంటే 42 సెంటీమీటర్ల వ్యాసార్థం అని ఇచ్చాడు. సో 42 7 1 0 7 6. సో మనకి ఇక్కడ వ్యాసార్థం అంటే దీని 22 × 2 అని వచ్చేసింది. ఇది తీగ పొడవు, ఈ తీగ పొడవు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం అంటే 2 × 6x + 5x. ఎల్ ప్లస్ బి కదా, 2 × ఎల్ ప్లస్ బి, ఎల్ అంటే 6x, బి అంటే 5x అంటే 11x, 6x + 5x అంటే 11x. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే 2 1 2 11 11 క్యాన్సిల్, x ఈక్వల్ టు 12 వచ్చింది. సో x ఈక్వల్ 12 వచ్చినప్పుడు ఈ వెడల్పు పొడవు అనేది 6 × 12 72, పొడవు అనేమో 5 × 12 60, అంటే మనకి భుజాలు పొడవులు ఏమి వచ్చినాయంటే ఒకటి 60 సెంటీమీటర్లు ఇంకోటి 72 సెంటీమీటర్లు. మనకు అడుగుతుంది తక్కువది అడిగింది, తక్కువది అంటే 60, కనిష్ట అంటే చిన్నది. సో చిన్నది ఎంత అంటే 60 సెంటీమీటర్లు చెప్పి తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఒక వృత్తాకారంలో ఉన్న తీగని దీర్ఘచతురస్రాకారంగా మార్చాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే దాని పొడవు దీని పొడవు సమానం, దాని పొడవు అంటే వృత్త పరిధి, దీని పొడవు అంటే వృత్తం యొక్క దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. 2πr = 2 × ఎల్ ప్లస్ బి అనే ఫార్ములా ద్వారా మనకి సింప్లిఫై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘచతురస్రం చుట్టుకొలత 150 మీటర్లు, దాని పొడవు 50 మీటర్లు అయితే దాని వెడల్పు ఎంత? సో ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు, చుట్టుకొలత అంటే 2 × ఎల్ ప్లస్ బి = 150 ఇచ్చాడు, దాని పొడవు ఇచ్చేసాడు, పొడవు అంటే 50 ఇచ్చాడు. సో మనకు అడుగుతుంది దాని వెడల్పు ఎంత అని అడుగుతున్నాడు. సో 150 అంటే ఇది 75 అవుతుంది, 50 + b = 75, సో బి ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. సో సింపుల్ క్వశ్చన్, కొంచెం అర్థం చేసుకుంటే ఒకటి సెకండ్లో ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి పొడవు ఇచ్చాడు, వెడల్పు అడుగుతున్నాడు, వెడల్పు ఈక్వల్ టు బ్రెడ్త్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు 3√3 అయినా దాని వైశాల్యం ఎంత? సో ఇది ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్. ఒక సమబాహు త్రిభుజం తీసుకుంటున్నాను, దీనిలో ఎత్తు ఇచ్చాడు, దీన్ని ఎత్తు అంటాం. సమబాహు త్రిభుజానికి యాక్చువల్గా 3 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. సో మనకి ఫార్ములాస్ గుర్తుకుంటే ఓకే, గుర్తుకులేని సందర్భంలో మాత్రం కష్టం అవుతుంది. సో సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు అనేది √3/2a, ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాని షార్ట్కట్లో ఏ విధంగా గుర్తుంచుకోవడానికి, అసలు ఈ ఫార్ములా ఏ విధంగా వస్తుందో తెలుసుకోవడానికి మనం క్షేత్ర గ్రంథంలో క్లియర్గా డిస్కస్ చేసాం. అంటే ఈ ఫార్ములాస్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతున్నాయి, యాక్చువల్గా ఇది ఎందుకు ఇట్లా √3/2a = h అని చెప్పి ఎందుకు అనుకోవాలి, అలా కాకుండా వేరే రకంగా తీసుకుంటే ఏమవుతుందో ఎక్స్ప్లెనేషన్ మొత్తం క్లియర్గా చెప్పామండి. సో ఒక 20 to 25 మినిట్స్ క్లాస్ ఉంది అది. సో ఒకసారి మీరు ఆ క్లాస్ని గమనించినట్లయితే మొత్తం తెలుస్తుంది. అది క్లాస్ నెంబర్ 18 or 19 కరెక్ట్గా తెలియదు, గుర్తుకులేదు, కానీ క్షేత్ర గ్రంథంలో ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఒకసారి టైం ఉంటే చూడండి. సో ఇక్కడ మాత్రం √3/2 × a = h, బట్ హెచ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి, √3 అని ఇచ్చాడు. సో √3 గెట్ క్యాన్సిల్, ఏ ఈక్వల్ టు 2 వచ్చింది, అంటే ఒక భుజం విలువ 2 సెంటీమీటర్లు. ఇప్పుడేమడుగుతున్నాడు దాని వైశాల్యం. సో వైశాల్యం సమబాహు త్రిభుజానికి వైశాల్యం √3/4 × a². సో ఇక్కడ మనకి √3/4 × a² అంటే 2² అంటే 4, మళ్ళీ 4 గెట్ క్యాన్సిల్, రిమైనింగ్ √3 వచ్చింది. సో దాని వైశాల్యం కూడా √3కి సమానం. సో √3 ఎత్తు ఉంది, అదే వైశాల్యం వచ్చింది. సో మనం ఫార్ములా కరెక్ట్ చేసుకున్నాం, కరెక్ట్ ఆన్సర్ చేసినాం. సో కన్ఫ్యూజన్ అవసరం లేదు. సో సేమ్ వచ్చింది, తప్పేమన్నా టెన్షన్ వద్దు, మనం చేసింది కరెక్ట్ కాబట్టి 100% ఆన్సర్ కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠశాలలో 600 మంది విద్యార్థులు కలరు. వారిలో 400 మంది తెలుగు మాట్లాడతారు, 300 మంది హిందీ మాట్లాడతారు. అయితే తెలుగు హిందీ రెండింటిని మాట్లాడేవారు ఎంతమంది? సో ఇది సమితి సంబంధాలకు సంబంధించిన క్వశ్చన్. దీన్ని ఈజీగా చేయడం కోసం వెన్డయాగ్రామ్స్ ఉపయోగిస్తే ఈజీ అవుతుంది. సో ఒక పాఠశాల మొత్తంలో మనకి 600 మంది, అంటే మ్యూ ఈక్వల్ టు 600 మంది ఉన్నారు. అందులో తెలుగు మాట్లాడేవారు 400 మంది, ఇది తెలుగు అనుకుంటే. అదేవిధంగా హిందీ మాట్లాడేవారు 300 మంది. సో 300 ప్లస్ 400 అంటే మొత్తం 700 అవుతుంది. కాబట్టి ఈ మధ్యలో 100 ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 600 ఉంది కాబట్టి మధ్యలో 100, ఇది 300, ఇది 200. ఇప్పుడు మనం ఏది అడిగినా చేయొచ్చు. రెండింటిని మాట్లాడేవారు 100, కేవలం తెలుగే మాట్లాడేవారు 300, కేవలం హిందీ మాట్లాడేవారు 200, కేవలం హిందీ రెండింటిని, కేవలం తెలుగు, ఏది అడిగితే మనం అది చేయొచ్చు. అదే వెన్ డయాగ్రామ్స్ వేసుకుంటే పాసిబుల్ అవుతుంది, లేదా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవచ్చు, అది రిస్క్ కాబట్టి వెన్ డయాగ్రామ్స్ ఎనఫ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కొంత దూరం ప్రయాణించడానికి ఏ కామ బీల వేగాల నిష్పత్తి 3:4, బి కంటే ఏ 30 నిమిషాలు ఎక్కువ కాలంలో గమ్యాన్ని చేరుతాడు. అయితే గమ్యాన్ని చేరడానికి ఏకి పట్టే కాలం ఎంత? సో ఇది కాలానికి దూరానికి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ మనకి ఇచ్చిందేమో వేగాల నిష్పత్తి 3:4, మనకు అడుగుతుందేమో కాలాల గురించి అడుగుతున్నాడు. సో వేగాలని కాలాలకి కన్వర్ట్ చేస్తే ఇది రెసిప్రోకల్, అంటే విలోమం ఉంటుంది. కాబట్టి మనకి ఇది 4:3 అవుతుంది, అంటే ఏ కామ బీల వేగాల నిష్పత్తి ఏమో 3:4, వాళ్ళు చేరుకునే కాలాల నిష్పత్తి 4:3. సో ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, సంథింగ్ రిలేషన్ ఇచ్చాడు. సో ఏ అనే వ్యక్తి 4x టైంలో చేరితే బి అనే వ్యక్తి 3x టైంలో చేరుతాడు. మనకి ఇచ్చింది ఏంటంటే బి కంటే ఏ అనే వ్యక్తి 30 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాడు. సో బి కంటే ఏ అనే వ్యక్తి 30 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాడు. సో ఎక్స్ ఈక్వల్ టు 30 వచ్చింది. అయితే మనకు అడుగుతుంది ఏంటి, ఇప్పుడు ఏకి పట్టే కాలం ఎంత? 4 × x 120, బీకి పట్టే కాలం ఎంత? 3 × x 90 మినిట్స్. సో ఎవరి తడితో చేయొచ్చు. ఇప్పుడు ఏకి పట్టే కాలం కాబట్టి ఏ కంటే బి 40 నిమిషాలు ఎక్కువ కాలం తీసుకుంటాడు. సో 120 మినిట్స్, 120 అంటే 2 గంటలు, ఆన్సర్ 2 గంటలు అని చెప్పి కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏకి పట్టే కాలం ఎంత? 4:3 కాబట్టి 120 మినిట్స్, 2 గంటలు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, దీక్షిత్ కుమార్ 10 కిలోమీటర్లకు బదులు 14 కిలోమీటర్ల వేగంతో నడిచి ఉంటే 20 కిలోమీటర్ల దూరం ఎక్కువ నడిచేవాడు. అయితే అతడు నడిచిన అసలు దూరం ఎంత? సో ఒక వ్యక్తి 10 కిలోమీటర్ల పర్ అవర్ అంటే ఒక గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కాకుండా 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే 20 కిలోమీటర్ల దూరం ఎక్కువ పోయేటాడు. అంటే ఫస్ట్ 10 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో పోయేటాడు. అలా కాకుండా 14 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోతే ఒక 20 కిలోమీటర్ల దూరం ఎక్కువ పోయేవాడు. అంటే ఇప్పుడు డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా, 14 - 10, విచ్ ఇస్ ఈక్వల్ టు 4 స్పీడ్ పెరిగినందుకు 20 పెరిగింది. అంటే 1 పెరిగితే ఎంత? 5 పెరిగినట్టు. సో ఫస్ట్ పోయింది ఎంత? 10 × 5 = 50. సో సెకండ్ పోయింది ఎంత? 15 × 5 = 70. ఇది మనకు అవసరం లేదు, 20 కిలోమీటర్లు పోయేవాడు ఇది కాదు అడిగింది. ముందు ఎంత పోయేవాడు అంటే 50 కిలోమీటర్లు పోయేవాడు. సో కొంచెం క్వశ్చన్ అర్థం చేసుకుంటే వితౌట్ ఫార్ములా, టైము డిస్టెన్స్ ఫార్ములా ఇవన్నీ ఏమవసరం లేదు. కొంచెం గమనించండి, 10 కిలోమీటర్లతోటి వెళ్ళేవాడు 14 కిలోమీటర్ పర్ అవర్తో వేగంతో వెళ్తే 20 కిలోమీటర్లు ఎక్కువ దూరం పోయేటాడు. అంటే 14 - 10 = 20. సో 4 = 20, అంటే 1 పార్ట్ = 5. సో ఫస్ట్ పోయింది ఎంత? 10 పార్ట్స్. సో 10 × 5 = 50 కిలోమీటర్స్. సో 50 కిలోమీటర్స్ ఆప్షన్ నెంబర్ 4. అట్లా కాకుండా 14 పోతే ఆటోమేటిక్గా 70 వస్తుంది. ₹180 పొడవు ఉన్న రైలు 78 కిలోమీటర్ వేగంతో పోగుతున్నది. రైలు పోతున్న దిశలోనే 6 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పరిగెత్తుతున్న వ్యక్తిని ఎంత సమయంలో రైలు దాటుతుంది? సో రైలు ప్రయాణ దిశ ఇది అనుకుందాం, వ్యక్తి కూడా ఇదే దిశలో ప్రయాణం చేస్తున్నాడు. సో ఇప్పుడు వ్యక్తి ఇట్లా పోతుండు, ఈ రైలు ఇతను మొత్తం ఎప్పుడు క్రాస్ చేస్తుందని క్వశ్చన్. ఇక్కడ మనకి 2 వేగాలు ఇస్తాడండి, ఒకటి 78 కిలోమీటర్ పర్ అవర్ ఇదేమో రైలు వేగం, 6 కిలోమీటర్ పర్ అవర్ ఇదేమో వ్యక్తి యొక్క వేగం. ఇప్పుడు ఈ వ్యక్తిని రైలు దాటాలి, అది కూడా సేమ్ డైరెక్షన్లో పోయింది కాబట్టి మనం స్పీడ్ని మైనస్ చేస్తాం. అదే కాకుండా రివర్స్ దిశలో, అంటే ఒక రైలేమో ఈ దిశలో, వ్యక్తేమో ఈ దిశలో వస్తే వాటిని మనం ప్లస్ చేస్తాం. ఇక్కడ మనకి ప్లస్ అవసరం లేదు, మైనస్ అవసరం. సో ఇప్పుడు వాళ్ళ సాపేక్ష వేగం కనుక్కున్నాం. సాపేక్ష వేగం ఎంత? 72 కిలోమీటర్ పర్ అవర్, ఇది సాపేక్ష వేగం. ఒకే దిశలో పోతే మైనస్ చేస్తాం, అపోజిట్ డైరెక్షన్లో వస్తే ప్లస్ చేస్తాం. సో ఇది ఒకే దిశ కాబట్టి
72 మైనస్ 6 72 కిలోమీటర్ ఫర్ అవర్ అనేది సాపేక్ష వేగం. సాపేక్ష వేగం వచ్చింది, ఇక్కడ పొడవు ఉంది, కానీ పొడవు ఎట్లా ఉంది, మీటర్లో ఉంది. ఆన్సర్ కూడా అన్ని సెకండ్లలో ఉన్నాయి. సో మనం దాన్ని కన్వర్ట్ చేయాలి. 72 మీటర్ ఫర్ అవర్ని కిలోమీటర్ ఫర్ సెకండ్ని మీటర్ ఫర్ సెకండ్కి కన్వర్ట్ చేయాలంటే 5/18 వస్తుంది. సో 18 × 14 విచ్ ఇది కూడా 20 మీటర్ ఫర్ సెకండ్ వచ్చేసింది. సో ఒక సెకండ్కి 20 మీటర్లు పోతుంది. 180 మీటర్లు పోవడానికి ఇంటూ 180, ఒక సెకండ్కి 20 మీటర్లు, 180 మీటర్లు పోవడానికి 18 × 36 పక్కపోతే 2 సున్నలు సెకండ్స్. ఇది మీటర్స్ అండి యాక్చువల్గా. ఇప్పుడు ఇది మీటర్ తీసుకుంటే కాబట్టి క్యాన్సిల్ అయిపోతే మనకి 36 వందల సెకండ్ల టైం పడుతుంది. 36 వందల సెకండ్ల టైంలో అది కంప్లీట్గా క్రాస్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 40 మంది పురుషులు ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేయగలరు, కానీ 25 మంది పురుషులే ఉండుంటే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? వెరీ సింపుల్ క్వశ్చన్. 40 మంది ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయలేరు. అట్లా కాకుండా 25 మందే ఉంటే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం, ఇది టైం అండ్ వర్క్. అది ఎట్లా ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. అనులోమానుపాతంలో ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. విలోమానుపాతంలో ఉంటే ఏ విధంగా చేయాలి, మధ్యలో ఒక లైన్ తీసుకోండి, పైన పైననే కింద కిందనే ఇంటూ పెట్టేసేయండి. సింపుల్గా 5 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
అనులోమానుపాతంలో ఉంటే ఒకటి పెరుగుతూ ఒకటి ఇంకోటి కూడా పెరుగుతుంది, కానీ విలోమానుపాతంలో ఒకటి పెరుగుతూ ఒకటి తగ్గుతుంది. ఇక్కడ పని పెరిగితే ఐ మీన్ మంది పెరిగితే రోజులు తగ్గుతాయి, రోజులు పెరిగితే మంది పెరుగుతారు. సో ఇది డిఫరెన్స్, కాబట్టి మనం దీన్ని ఈ విధంగానే తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 4 కిలోమీటర్ వేగంతో నిర్దిష్ట ప్రదేశాన్ని చేరుతాడు, సైకిల్ మీద 16 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో తిరిగి వచ్చాడు, ప్రయాణ సమయంలో అతను సగటు వేగం ఎంత? సో ఇక్కడ సగటు వేగం అడిగాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఒక వ్యక్తి 4 కిలోమీటర్ పర్ అవర్ తోటి పోయేటప్పుడు వేయడు, రిటర్న్ వచ్చేటప్పుడు సైకిల్ మీద వచ్చిండు, దేని మీద వచ్చిన అవసరం లేదు, మనకి 16 కిలోమీటర్ పర్ అవర్ తోటి రిటర్న్ వచ్చిండు. సో ఇప్పుడు సాపేక్ష వేగం అంటే సగటు వేగం, యావరేజ్ స్పీడ్ అని అడుగుతున్నాడు. సో యావరేజ్ స్పీడ్ అంటే ఇక్కడ డిస్టెన్స్ సేమ్ ఉంది, అంటే పోయేటప్పుడు ఎంత దూరం ఉందో వచ్చేటప్పుడు ఎంత దూరం ఉంది, ఇది కీ పాయింట్. సో దూరం సమానమైతే, సో దూరం సమానమైన తిరిగి రావడమైనా, ఇటువంటి క్వశ్చన్స్కి మనం ఏ విధంగా చేస్తామంటే 2 ఇంటూ AB బై A ప్లస్ B, సింపుల్గా 2 ఇంటూ A అంటే 4, B అంటే 16 బై 4 ప్లస్ 16 20, 2×2 5 32/5 5×5 30 5×4 20, సో 6.4 కిలోమీటర్ పర్ అవర్ అనేది తన యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అనేది ఏ విధంగా చేస్తామంటే 2AB బై A ప్లస్ B అనే ఫార్ములా. ఎప్పుడు దూరం సమానమైతే, పోయి రావడానికి వచ్చిపోవడానికి సేమ్ దూరం ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం ఉందో అక్కడికి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది, కాబట్టి దూరం సమానమైనప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అలా కాకుండా ఉంటే ఫస్ట్ స్పీడ్తో ఎంత దూరం పోయిండు, సెకండ్ స్పీడ్తో ఎంత దూరం పోయిండు, రెండింటిని క్లబ్ చేసి మొత్తం దూరము మొత్తం వేగం చేసి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ అంత పెద్ద ఫార్ములా అవసరం లేదు మనకి. నెక్స్ట్ క్వశ్చన్, 3 పురుషులు భాగస్వాములుగా చేరి 600-800 రూపాయలు ఇస్తారు, మొట్టమొదటి వ్యక్తికి 480 రూపాయలలో ఎంత లాభం ఇవ్వాలి? సో ఇక్కడ మనకి భాగస్వాములలో బేసిక్ క్వశ్చన్ ఇచ్చాడు, మొత్తం టైం అవన్నీ కూడా లేకుండా వెరీ సింపుల్గా ఇచ్చేసాడు. 3 వ్యక్తులంట, ఫస్ట్ వ్యక్తి 600, సెకండ్ వ్యక్తి 800, థర్డ్ వ్యక్తి 800,000 ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ప్రాఫిట్ ఒకవేళ లాభం 480 వస్తే ఫస్ట్ ఆయనకు ఎంత ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాడు. సో ఎట్లా ఇస్తాం, తన కాలం గురించి మాట్లాడలేదు కాబట్టి ఓన్లీ పెట్టుబడులు తీసుకుంటాం. పెట్టుబడుల నిష్పత్తి ఏంటి, 6:8:10, తర్వాత ఇది 3×3, 4×3, 5. సో ఇప్పుడు ఫస్ట్ అతనికి 3కి ఎంత ఇవ్వాలని చెప్పి క్వశ్చన్, 3/3+4, 7+5, 12×480. సో ఈ రేషియోలో డివైడ్ చేయాలి దీన్ని, అంటే సింపుల్గా 3/12, 12×12 3×12 120 రూపాయలు. సో మొదటి వ్యక్తికి 120, సెకండ్ వ్యక్తికి 160, థర్డ్ వ్యక్తికి 200. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్థలం 18,700 రూపాయలకు అమ్మితే అమ్మిన వారు 15% నష్టపోతారు, అదే స్థలాన్ని 15% లాభం రావాలంటే ఇంతకు అమ్మాలి. ఓకే, ఒక స్థలాన్ని ఇంతకు అమ్మితే లాస్ అవుతాం, ఇంత లాభం రావాలంటే ఇంతకు అమ్మాలి. సో లాస్ కాబట్టి 100కి తీసేయాలి, లాభం అయితే 100 కలపాలి. సో లాస్ అంటే 15 తీసేస్తే 85, 85% ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు, 18,700 ఇచ్చాడు. లాభం అంటే 15 కలపాలి, అంటే 115 ఎంత, 15% నష్టం అంటే 100కి తీసేస్తే ఈ రేటు, 15% లాభం అంటే 100 కలిపితే ఈ రేటుకి ఎంత. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ, 115/85, 5×5 = 17,
17 ఐదుల ఇది వచ్చేసి 23ల 17 ఎక్కం 17 ఒకటి మిగులుతుంది 17 00 11 × 23 చేస్తే 3 2 3 2 2 5 3 పక్కన 20 25,300 రూపాయలకి అమ్మచ్చు. 25,300 రూపాయలకి అమ్మితే తనకి 15% లాభం వస్తుంది, ఆప్షన్ నెంబర్ 4. సో ఇటువంటి క్వశ్చన్స్ సింపుల్గానే ఉంటాయి, కానీ కొంచెం ఆలోచించి క్రాస్ మల్టిప్లికేషన్స్ కరెక్ట్గా చేయగలిగితే ఆన్సర్ చేయొచ్చు, తక్కువ టైమే తీసుకుంటుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, బారు వడ్డీ మరియు చక్రవడ్డీల మధ్య వ్యత్యాసం 2 సంవత్సరాలకు 4% వడ్డీ చొప్పున 16 రూపాయలు అయితే అసలు ఎంత? క్వశ్చన్ చదవడమే మనకు అర్థమయ్యే విధంగా చదువుకోవాలండి. ఫస్ట్ క్వశ్చన్ మనం అర్థమయ్యే విధంగా చదువుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మోడల్స్ అన్ని మనం ప్రాక్టీస్ చేసి ఉంటాం. సో క్వశ్చన్ కనబడగానే ఇదే మోడల్లోకి ఉంటుందని చెప్పి మనం అవగించుకొని, సో మొత్తం బ్యాటర్ కాకుండా మనకి ఏది కావాలో అది చదువుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి డిఫరెన్స్ ఫార్ములా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం, PR² / 100 × 100. ఇది 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి కూడా చెప్పాను ఫార్ములా. ఇక్కడ 2 ఇయర్స్ కనిచ్చారు కాబట్టి 2 ఇయర్స్ ఫార్ములా. సో డిఫరెన్స్ ఎంత? 16 రూపాయలు. పి అంటే అసలు కనుక్కోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4 × 4 పై 100 × 100, 4 ఎక్కం 25 సో అలా చేసినా సరే ఇంకా సింపుల్గా చెప్పాలంటే 4 ఎక్కం 4 అంటే 25 × 25 కావాల్సింది 1000. సారీ ఇది కొంచెం సింపుల్గా చేయడానికి చెప్తున్నాను అండి. ఇట్లా చేస్తే మనకి 25 చేయాలి ఇంటూ 16 చేయాలి, కొంచెం లెంతీగా ఉంటుంది. అలా కాకుండా 16 = P × 4 × 4 / 100 × 100 ఉంటే 4 ఎక్కం 4 100 × 100 10,000. అంటే మనం చేయడంలో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఒకసారి. ప్రాబ్లం ఆ విధంగా చేసినామో 25 × 25 = 625, 625 × 16 చేస్తే మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది. కానీ అలా చేయడం ద్వారా టైం తీసుకుంటుంది, కొంచెం దానికి మాడిఫికేషన్ చేసుకుంటే 100 × 100 10,000 ఇట్లా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, March 1, 2009 to May 21, 2009 7.5% చొప్పున 1820 రూపాయలపై బారు వడ్డీ ఎంత? సో మనకి బారు వడ్డీలో సంవత్సరం ఇచ్చినప్పుడు డైరెక్ట్గా తీసుకుంటాం. ఫార్ములా వచ్చేసి I = PTR/100 అని ఫార్ములా ఇచ్చేస్తాం, బేసిక్ ఫార్ములా. సో ఇందులో మనకి ఐ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది అడుగుతున్నాడు. ఇప్పుడు పి అంటే అసలు ఎంత ఇచ్చాడు, 1820 అని ఇచ్చాడు. టి అంటే టైం, ఆ టైం డైరెక్ట్గా ఇవ్వలేదు. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు. 7.5 అంటే 15/2 ఇచ్చాడు. ఇప్పుడు మనకి టీ కావాలి. ఈ టీ అనేది డైరెక్ట్గా ఇవ్వకుండా డేట్స్ ప్రకారం ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇచ్చింది March 9, సేమ్ ఇయర్ కదా, 2009 2009. సో అది పక్కకు పెడితే March 9 to May 21 వరకు కనుక్కోవాలి మనం. May 21 అంటే March 9, తర్వాత April 9, తర్వాత May 9. ఫస్ట్ నెలలను సమానం చేయాలి. నెలలను సమానం చేస్తే March 9 to April 9 31 రోజులు ఉంటాయి, ఎందుకంటే మార్చిలో 31 ఉంటాయి కాబట్టి. April 9 to May 30 రోజులు ఉంటాయి, ఎందుకంటే ఏప్రిల్లో 30 రోజులు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం May 9 ఉన్నాం, May 9 మనకి May 21 కావాలి. May 21 అంటే ఇవి 12 రోజులు వస్తాయి, 21 - 9 చేస్తే 12 వస్తాయి. సో మొత్తం మనకి 3 + 7 73 రోజులు అయిపోయినాయి. సో మనకి 73 రోజులకు ఇంట్రెస్ట్ కావాలి. రోజులలో చేయం, దాన్ని ఎప్పుడు సంవత్సరంలోనే ఉంచుతాం. సో సంవత్సరానికి కన్వర్ట్ చేస్తే 73 రోజుల్ని సంవత్సరంలో రాయాలంటే 73/365 చేసినప్పుడు అది సంవత్సరాలకు మారుతుంది, ఎందుకంటే ఒక సంవత్సరానికి 365 రోజులు. 73 రోజులని 365 రోజులకి కన్వర్ట్ చేయాలంటే 73/365. సో 73 ఎక్కం 73 5 క్లియర్గా ఉంది. సో ఇప్పుడు టైం ఎంత వచ్చింది, 1/5 years × 1/100 రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ 1/100 కాబట్టి క్లియర్గా సింపుల్ క్వశ్చన్ కోసం 1/100 పక్కకు రాస్తున్నాం. ఇప్పుడు దీనే సింప్లిఫై చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుందో అది కావాల్సిన ఆన్సర్. సో క్లియర్గా 5 × 10 = 1 క్యాన్సర్, అండ్ 5 ముళ్ళ 5 20. సో కింద 2 పాదులు ఇదేమో 91 ముళ్ళ 27 3, కింద 10 ఉంది అంటే 27.3 ఆప్షన్ నెంబర్ 4. సో క్యాలిక్యులేషన్ కూడా మనం చేసే విధానాన్ని బట్టి ఆధారపడుతుంది. సో రఫ్గా చేసుకుంటే తొందరగా వస్తుంది కాబట్టి ఇక్కడ డేట్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. వన్స్ డేట్స్ ఫైండ్ అవుట్ చేసినామంటే ప్రాబ్లం ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 చతురస్రాలు చుట్టుకొలతలు 40 cm / 32 cm, ఈ 2 చతురస్రాల వైశాల్యాల మధ్య భేదం వైశాల్యంగా గల 3వ చతురస్రం చుట్టుకొలత ఎంత? సో మొత్తం 3 చతురస్రాలు ఉన్నాయి, ఆ 3వ చతురస్రానికి ఎటువంటి కొలతలు ఇవ్వలేదు, దానికి గాను 2 చతురస్రాలు కొలతలు ఇచ్చాడు. వాటి వైశాల్యాల మధ్య తేడా వైశాల్యంగా గల 3వ చతురస్రం, అంటే వాటి వైశాల్యాల మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందో అదే 3వ దానికి వైశాల్యం అనమాట. సో ఫస్ట్ దీనికి చుట్టుకొలత ఇచ్చాడు మనకి వైశాల్యం మీద. సో మొదటి దానికి చుట్టుకొలత ఎంత ఇచ్చాడు, 40 ఇచ్చాడు. చుట్టుకొలత 4a ఫార్ములా. సో 4 చేస్తే మనకి భుజం వస్తుంది, అంటే మనకి 10 సెంటీమీటర్లు ఫస్ట్ దాని
భుజం. రెండో దానికి ఎంత వస్తుంది? 32/4 చేస్తే 8 వస్తుంది. సో ఇది భుజాలు. సో ఇప్పుడు దీని వైశాల్యం ఎంత? ఏ స్క్వేర్, 10² అంటే 100, దీనిది 8² ఈక్వల్ టు 64. వీటి డిఫరెన్స్ ఎంత? 36. సో ఈ 36 అనేది మూడో దానికి వైశాల్యం, అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 36. మూడో దానికి ఏ ఎంత? 6 వస్తుంది. ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ మూడో దానికి చుట్టుకొలత కనుక్కోవాలి, అంటే ×4 చేస్తే 24 సెంటీమీటర్స్. మనకి క్వశ్చన్ అనేది ఎన్ని రకాలుగా తింపినా కూడా మనకి కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రెండు చతురస్రాలు ఇచ్చాడు ఫస్ట్, వాటి వైశాల్యాలు ఇవ్వలేదు, చుట్టుకొలతలు ఇచ్చాడు, వాటి నుంచి వైశాల్యాలు కనుక్కున్నాం. వైశాల్యం ఎంత వచ్చినాయి? 100, 36 వచ్చింది. వాటి వ్యత్యాసం 24 వచ్చింది, 36 వచ్చింది. 100, 64 వ్యత్యాసం 36. ఈ 36 మూడో దానికి వైశాల్యం, అంటే భుజం ఎంత? 6. ఆ భుజం అడగలేదు మనకి, చుట్టుకొలత అడిగాడు మళ్ళీ. సో 6×4 = 24. నెక్స్ట్ క్వశ్చన్, 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కాగల 3 నాణాలను ఒకే చోట వాటి బాహ్యతలాలు స్పృశించే విధంగా అమర్చితే ఆ నాణాల మధ్య ఏర్పడే ఖాళీ వైశాల్యం ఎంత? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఈసారికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం. ఒక నాణం, ఇంకొక నాణం, ఇంకొక నాణం, మనకి 3 నాణాలు ఒకే చోట వాటి బాహ్యతలాలు స్పృశించే విధంగా అమర్చినాం, వాటి మధ్య ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది, దాని వైశాల్యం ఎంత? ఇవో ఈ ఖాళీ ప్రదేశం వైశాల్యం కావాలి. దీనికి సపరేట్గా ఫార్ములాస్ అంటూ ఏమీ ఉండవు, అవి ఉన్నా గుర్తుకుండవు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బట్టి పట్టే పద్ధతిని మర్చిపోయి ఫస్ట్ ఏ విధంగా చేయాలో థింక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి ఈ వృత్తానికి వ్యాసార్థం ఇచ్చాడు, ఇది 7, అదేవిధంగా దీనికి ఇచ్చాడు 7, అంటే ఇక్కడ కూడా మనకి 7 ఇచ్చినట్టే, ఇది 7 ఇచ్చినట్టే. సో ఇది ఒక 7, ఇది ఒక 7, మనకి ఏం ఏర్పడుతుంది? ఒకటి సమభావ త్రిభుజం, అంటే ఇక్కడ తీసినప్పుడు ఒక సమభావ త్రిభుజం ఏర్పడుతుంది, ఒక సమభావ త్రిభుజం ఏర్పడుతుంది. ఈ సమభావ త్రిభుజం యొక్క భుజం ఎంత ఉంటుంది? 7+7 = 14 ఉంటుంది. 7+7 = 14 సెంటీమీటర్లు ఉంటుంది. సో సమభావ త్రిభుజానికి ఒక భుజం వచ్చింది, ఆ సమభావ త్రిభుజ వైశాల్యం అడగట్లేదు, అందులో మిగిలిపోయిన భాగం అడుగుతున్నాడు. ఫస్ట్ సమభావ త్రిభుజ వైశాల్యం కనుక్కుందాం. సమభావ త్రిభుజ వైశాల్యం ఇంతకుముందు మనం ఫస్ట్ మీద చెప్పినట్టు √3/4 × a² బట్ a = 14 × 14 7 × 2 = 7 49 √3 వచ్చింది మనకి, 49√3 వచ్చింది. ఇదేంటిది? సమభావ త్రిభుజం అంటే మొత్తం ఈ ఏరియా. ఇళ్ళకే మనం ఏమేమి తీసేయాలి? ఈ పార్ట్, ఈ పార్ట్, ఈ పార్ట్. యాక్చువల్గా ఒక త్రిభుజాన్ని ఫస్ట్ ఒక వృత్తాన్ని రాస్తున్నాడు, మనం తీసేయాల్సిన పార్ట్ ఏంటంటే ఇవి ఇదండి. మనం ఈ పార్ట్ను సపరేట్ చేయాలంటే ఈ పార్ట్ని సపరేట్ చేయాలి. ఈ పార్ట్ ఏమంటే మనం సెక్టార్ అంటాం. అట్లా మనం 3 సెక్టార్లను తీసేస్తే అఫ్కోర్స్ ఈ 3 సెక్టార్ల వైశాల్యం కనుక్కొని ఈ మొత్తంలోకి ఈ 3 సెక్టార్లు తీసేస్తే రిమైనింగ్ మనకు కావాల్సింది వస్తుంది. చిన్నగా థింక్ చేస్తే సరిపోతుంది అది. దీనికి ఫార్ములాస్ ఉండవు, ఉన్నా మనకి గుర్తుకుండవు. జనరల్గానే థింక్ చేయండి, థింక్ చేయడం ద్వారా ఫాస్ట్గా చేయడం కూడా నేర్చుకుంటారు. ఇక్కడ మనకి 3 నాణాలను పక్కన పక్కన పెడితే మధ్యలో సమభావ త్రిభుజం ఏర్పడుతుంది. ఆ సమభావ త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఉంది, అది గుర్తుపెట్టేసినాం. సో అది మనకి 49√3 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 3 సెక్టార్ల వైశాల్యం కనుక్కుంటున్నాం. అవి 3 ఉంటాయి, ×3 చేస్తాం. ఆ మొత్తంలోకి అంటే 49√3లకని ఈ సెక్టార్స్ వైశాల్యం తీసేస్తే మనకి ఎంటీ ప్లేస్, ఖాళీ ప్రదేశం విలువ వస్తుంది. సో ఇప్పుడు సెక్టార్ కావాలి మనకి, సెక్టార్ అంటే ఇది ఈ పార్ట్ మొత్తం కనుక్కొని తీసేయాలి. ఈ పార్ట్ అంటే సెక్టార్ వైశాల్యం ఏంది? యాక్చువల్గా θ/360 × πr². సో θ ఎంత? ఇది ఇంపార్టెంట్. సమభావ త్రిభుజం ఎంత ఉంటుంది మనకి? ఇది 60° ఉంటుంది. θ ఎంత ఇప్పుడు ఆటోమేటిక్గా 60°, ఎందుకంటే ఇది సమభావ త్రిభుజం కదా. సో సమభావ త్రిభుజం వల్ల మనకి ఏమొస్తుంది? ఒక కోణం 60° ఉంటుంది. సో θ = 60°, 60/360 × πr² పై అంటే 22/7 × r² 7 × 7 7 క్యాన్సల్, 60 × 60 ఓకే. ఇది 2 × 3 = 2 11 77/3 వచ్చింది. అంటే ఒక సెక్టార్ ఎంత వచ్చింది? 77/3 వచ్చింది. ఇట్లా ఎన్ని సెక్టార్లు ఉన్నాయి? 3 సెక్టార్. మొత్తం ఎంత? 77. సో ఇప్పుడు మనకి 77ని అలాగే రిమూవ్ చేయాలి, అంటే 49√3 - 77 చేస్తే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఖాళీ ప్రదేశం విలువ వస్తుంది. ఖాళీ ప్రదేశం 49√3 - 77. కొంచెం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎట్లా క్వశ్చన్ ఇచ్చినా చేయగలిగే కెపాసిటీ మీకు వస్తుందండి. సో అనవసరంగా ఫార్ములాస్ బట్టి వాటిలోనే మునిగి తేలితే మనకు ఆన్సర్స్ ఎప్పుడు రావు. సో ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్స్ కోసమే మనం 25 క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసాం, అక్కడ ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు. ఎక్కువ శాతం ఇటువంటి కాన్సెప్ట్ ఇచ్చేసి కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతో డిస్కస్ చేస్తాం. సో ఒకసారి ఆ వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ 25 క్లాసెస్ ఒకసారి రివైజ్ చేయండి. ఒక్కోసం మీరు ఆల్రెడీ కోచింగ్ పోయి ఉంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది కోచింగ్ అండ్ ఫ్రీ కోచింగ్. సో మీకు ఇట్లా కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
76.5 మీటర్ల పొడవు గల ఒక కట్టెను 85 సెంటీమీటర్ల పొడవు ఉండే ముక్కలుగా ఎన్నిగా కట్ చేయవచ్చు? వెరీ సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు ఎన్ని ముక్కలు అంటే బై చేస్తాం ఆటోమేటిక్గా, 76.5 బై 85. బట్ ప్రమాణాలు సమానంగా ఉండాలి. ఇక్కడ ఏమో ఇది మీటర్లు ఉంది, ఇది సెంటీమీటర్లు ఉంది. సో దీన్ని మీటర్లకి మారిస్తే ఇంటూ 100 అవుతుంది. సింపుల్గా ఇప్పుడు అక్కడ పాయింట్ కూడా ఉండనివ్వండి. అట్లే ఇది 17, ఇది 20. 5 20 100, 5 17 85. 17 ఎక్కం 17 5 25 17 నాళ్ళ 68 17 నాళ్ళ 68 7 మిగులుతుంది, సారీ 17 నాళ్ళ 68 8 మిగులుతుంది, 85 17 ఎట్ల 45. ఓకే రైట్, 17 ఎక్కం 17 17 నాళ్ళ 68 8 మిగులుతుంది, 85 17 5 45 20. అఫ్కోర్స్ ఇక్కడ 4.5 ఉంటుంది, ఎందుకంటే పాయింట్ అట్లా అయింది కాబట్టి. 4.5 అంటే 45 ఇంటూ 2 రాసుకోవచ్చు. ఈ 0 పోతే ఇక్కడ పాయింట్ వెళ్ళిపోతుంది. సో 45 2 90. సో మొత్తం ఎన్ని ముక్కలు చేయొచ్చండి మనం? 90 ముక్కలుగా కట్ చేయవచ్చు. సో ఆన్సర్ ఇస్ 90. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రోజులో గడియారం అనే ముళ్ళలో ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి సరళేఖలు ఉంటాయి. సో ఇక్కడ ఏకీభవించడం అంటే వాటి మధ్య కోణం 0, తీటా ఈక్వల్ 0 అయితే ఏకీభవించడం. సరళ కోణం అంటే తీటా ఈక్వల్ టు 180 డిగ్రీలు, లంబ కోణం అంటే 90 డిగ్రీస్. సో ఒకసారి గుర్తుంచుకోండి, సరళ కోణంలో ఉంటాయంటే అవి ఒక వాచ్లో గమనిస్తే కామన్గా ఒక టైంలో 2 సార్లు వస్తుంటాయి మనకి, అంటే ఒక 12 గంటలలో 22 సార్లు. ఇది ఒకటి కీ పాయింట్ అండి, రెగ్యులర్ పాయింట్, మీ అందరూ తెలిసిన విషయమే. 12 గంటలలో 22 సార్లు ఒక రోజులో 24 గంటల 44 సార్లు ఏకీభవిస్తాయి, సరళ కోణంలో ఉంటాయి. లంబ కోణం కూడా ఇదే విధంగా 44 సార్లు ఉంటాయి, గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఒక రోజులో గడియారముడి ముళ్ళు ఎన్నిసార్లు సరళ కోణంలో ఉంటాయంటే 44 సార్లు సరళ కోణంలో ఉంటాయి. 12 గంటల్లో 2 సార్లు ఉంటాయి, 22 సార్లు ఉంటాయి. ఈ 2 గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో లీప్ సంవత్సరం కాదు. లీప్ సంవత్సరం కాదు అంటే మనం చిన్నగా ఏం చేస్తామంటే ప్రతిసారి కూడా 4 డివైడ్ చేస్తాం. ఇవన్నీ కూడా 4 డివైడ్ అవుతాయి, కాకపోతే ఇవన్నీ కూడా సెంచరీస్, అంటే శతాబ్దాలు. శతాబ్దం విషయంలో ఫస్ట్ 2 చూడాలి, లాస్ట్ 2 కాదు. సో ఫస్ట్ 2 చూసినప్పుడు ఈ 3 4తోటి ఫోన్ దేది, ఇది 4 పోతుంది, ఇది 4 పోతుంది, ఇది 4 పోతుంది, ఇది మాత్రమే పోదు. 2600 అనేది లీప్ సంవత్సరం కాదు. లీప్ సంవత్సరం అంటే శతాబ్దం సంబంధించిన క్వశ్చన్ కాబట్టి లాస్ట్ 2 కాకుండా ఫస్ట్ 2 చూస్తాం. అదే కామన్ ఇయర్కి అయితే లాస్ట్ 2 చూస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1796 ఉంది అనుకుందాం, 1796 ఇది లీప్ ఇయరా కాదా, ఈ 2 చూస్తే చెప్పొచ్చు. ఇది 4 తోటి డివిజన్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్ అని చెప్పిస్తాం, అట్లా కాకపోతే లీపేర్ కాదని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, 6 వ్యాసార్థం గల ఘన అర్ధగోళం నుంచి గరిష్ట ఘనపరిమాణం గరిష్ట ఘనపరిమాణం గల గోళం తయారు చేశారు. అర్ధగోళంలో తయారైన గోళ ఘనపరిమాణాల మధ్య నిష్పత్తి ఎంత? సో క్వశ్చన్ ఫస్ట్ అర్ధగోళం నుంచి స్టార్ట్ చేయాలి. మనం ఒక అర్ధగోళం తీసుకుంటున్నాను. సో దీనికి 6 వ్యాసార్థం అంట. సో ఈ 6 వ్యాసార్థం గల అర్ధగోళం యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది? 2/3 πr³ అవుతుంది. ఇందులో ఒక గోళం గరిష్టం అంటే ఇట్లా తీసుకోవచ్చండి, అంటే గరిష్టంగా ఇట్లా తయారు చేస్తాం మనం గోళాన్ని. సో ఈ గోళం యొక్క ఘనపరిమాణం ఏమవుతుందంటే 4/3 πr³ యాక్చువల్గా, కాకపోతే ఆర్ ప్లేస్లో 6/2 ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ సగం మాత్రమే 6 ఉంటుంది కాబట్టి 6/2 తీసుకుంటాం హోల్ క్యూబ్. ఇది సింప్లిఫై చేస్తే 4/3 πr³/8, 4 × 4 రెట్ల, అంటే మనకి 1/6 πr³ వచ్చేసింది. ఇప్పుడు వీటికి నిష్పత్తి కావాలి. నిష్పత్తి అంటే 2/3 πr³ = 1/6 πr³. సో πr³ గెట్ క్యాన్సల్, 3 × 3 రెట్ల. సో మనకి 2:1/2 విచ్ ఇస్ ఇంప్లేస్ 4:1. సో ఆన్సర్ ఎంత? 4:1, ఆప్షన్ నంబర్ 4 ఇస్ కరెక్ట్. ఆప్షన్ నంబర్ 4. 2 మీటర్ల వ్యాసంతో 14 మీటర్ల లోతుకు వృత్తాకారంలో బావి తవ్వితే బయటకు తీసిన మట్టి ఘనపరిమాణం ఎంత? సో ఇక్కడ బావి అనేది ఏ షేప్లో ఉంటుంది అంటే సిలిండర్ షేప్లో ఉంటుంది, అంటే ఒక స్థూపం షేప్లో ఉంటుంది బావి అనేది. అది మనకి ఎక్కడ చెప్పరు. సో మనం దాన్ని కనుక్కోవాలి. ఈ విధంగా బావి ఉంటుంది. సో ఇందులో మనకి ఇచ్చిన కొలతలు వచ్చేసి వ్యాసం, ఇది మొత్తం 14 సెంటీమీటర్లు ఇచ్చారు, అంటే వ్యాసార్థం r = 7 వచ్చేసింది. లోతు ఇచ్చాడు, లోతు అంటే దీనికి ఎత్తుకు సమానం. ఈ ఎత్తు ఎంత ఇచ్చినట్టు మనకి 2 మీటర్ల వ్యాసం అంటే వ్యాసార్థం అనేది 1 మీటర్, లోతేమో 14 మీటర్లు. ఓకే, 2 కూడా మీటర్లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది. స్థూపానికి ఘనపరిమాణం పైఆర్ స్క్వేర్ హెచ్,
సో పై అంటే 22/7, ఆర్ అంటే 1×1, ఇంటూ హెచ్ అంటే 14, 7×1 = 7×2. సో 1×1 = 1, 2 వస్తుంది, 2×22 = 44 m³. 44 m³ ఆప్షన్ నెంబర్ ఒకటిలో ఉంది. సో మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత అంటే 44 m³ అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘచతురస్రాకార పొలం 3 వైపులా కంచె వేసి 20 అడుగుల ప్రక్క వదిలేస్తారు. పొలం వైశాల్యం 680 చదరపు అడుగులు అయితే ఎన్ని అడుగుల కంచె అవసరమవుతుంది, అంటే ఎన్ని అడుగుల కంచె వేసిరు అని చెప్పే క్వశ్చన్. సో ఒకసారి గమనించండి, మనం ఒక దీర్ఘచతురస్రం తీసుకుందాం. ఇందులో 20 అడుగుల వైపు ఏమో విడిచిపెట్టారు, అంటే మనకి 3 దిక్కుల కంచె వేశారు. ఇప్పుడు ఈ కంచె ఎంత శాతం వేశారని చెప్పి అడుగుతున్నారు. దానికంటే ముందు ఏమి ఇచ్చాడు క్లూ అనేది, ఈ పొలం వైశాల్యం ఇచ్చాడు. ఇది బి అనుకుంటే ఇది ఎల్, ఎల్బి ఈక్వల్ టు 68 అని ఇచ్చాడు. ఆటోమేటిక్ మనకి బి వాల్యూ, ఎల్ వాల్యూ తెలిసిపోతుంది. ఎందుకంటే ఎల్ ఇంటూ 20 రాస్తే మనకు బి వాల్యూ, సారీ, ఎల్ ఇంటూ బి 20 రాస్తే మనకి ఎల్ వాల్యూ వస్తుంది 2×34. సో ఎల్ వాల్యూ ఎంత, 34. ఇది 34, ఇది కూడా 20 ఉంటుంది, ఇది 34. సో ఈ 3 పార్ట్స్ అయిపోయినాయి మనకి, అంటే 34 + 20 + 34 అయిపోయింది. 34 + 34 = 68 + 20, అంటే 68 + 20 = 88 cm కంప్లీట్ అయిపోయింది. సో 88 cm మనకి అవసరం అయింది. నెక్స్ట్ క్వశ్చన్, 90 m / 50 m కొలతలు గల ఒక దీర్ఘచతురస్రాకార స్థలం చుట్టూ ముళ్ళ కంచె వేయాలి, 5 m దూరంలో స్తంభాలు పాతడానికి ఎన్ని స్తంభాలు అవసరం. సో ఇక్కడ మనకి మళ్ళీ దీర్ఘచతురస్రం మీద క్వశ్చన్ అని, అది కూడా రిలేటివ్లీ చుట్టూ కొలతని, ఇది 50 cm ఉంది, ఇది 90 cm ఉంది, అయితే చుట్టూ కంచె వేయాలి. కంచె వేస్తూ 50 m 5 m ఒకసారి ఒక స్తంభం పెట్టాలి. సో చుట్టూ అన్నప్పుడే మనం ఏం కనుక్కోవాలి, చుట్టూ కొలత కనుక్కోవాలి. సో చుట్టూ కొలత ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 50, ఇది 90, 50 + 50 = 100 + 90 = 180 m². సో ఏ విధంగా వస్తుందంటే ఇది మొత్తం యాడ్ చేయడం, 50 + 90 + 50 + 90, ఆ విధంగా కాకుండా మనకు తెలిసిన ఫార్ములా 2×A + B, ఇది 140×2 = 280 వస్తుంది. మనకి 280 cm వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 280 m వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ 280 m కి 5 m ఒక స్తంభం పెట్టాలి, అంటే బై 5 చేస్తే సరిపోతుంది. 280 / 5 5 × 5 = 25, 3 × 30 = 35. సో మనకి 56 స్తంభాలు వస్తాయి, 56 స్తంభాలు కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, 42 cm భుజంగా గల సమబాహు త్రిభుజం అంతర వృత్త వైశాల్యం ఎంత. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతకుముందు మనం ఒక క్వశ్చన్ చెప్తాం, ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా చెప్తున్నాం. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, కానీ ఎందుకు ఎక్స్పెక్టేషన్ మోడల్స్ అనిపిస్తున్నాయి, ఎందుకంటే పేపర్ అనేది చాలా టఫ్గా అడుగుతున్నాడు కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్కి మీకు యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ ఏం అంటున్నాడంటే, ఒక 42 cm గల సమబాహు త్రిభుజం డ్రా చేసినాం, ఇందులో ఒక వృత్తం తీసుకుంటున్నాం, అయితే ఈ వృత్తానికి వైశాల్యం ఉంటుంది πr² = ఎంత అని అడుగుతున్నాను. మనకి πr² కావాలంటే r విలువ కావాలి, అంటే r అంటే ఇది. ఈ r విలువ కావాలంటే చిన్న క్లూ అండి, ఈ మొత్తం ఎత్తు, దీని హైట్ అంటాం కదా, ఈ మొత్తం ఎత్తు 3 భాగాలు ఉంటే ఇదొక భాగం ఉంటుంది, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, అంటే మొత్తం 3 పార్ట్లలో ఈ r అనేది 1/3. అంటే మనం ఈ సపోజ్ ఇది 30 వేస్తే మనకి ఎంత, ఇది 10 ఉంటుంది, ఇది 15 వేస్తే మనకి ఇది 5 ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా మనం ఫస్ట్ దాన్ని ఎత్తు కనుక్కోవాలి. సో సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు √3/2 × a. సో ఇంతకుముందు ఫార్ములా డిస్కస్ చేసాం, అది ఎట్లా వస్తుందో కూడా డిస్కస్ చేసాం కాబట్టి h = √3/2 × a. బట్ ఏ వాల్యూ ఎందుకు ఇచ్చాడు మనకి, 42 ఇచ్చాడు. సో ఇది క్యాన్సల్ చేస్తే మనకి 21. మనకు కావాల్సిన ఈ వ్యాసార్థం r = √3/3 అవుతుంది, అంటే ఇక్కడ నుంచి మనకి r = √3/3, సో 7, సో 7√3 వచ్చింది. సో r = ఇక్కడ 7√3. సో దీని వైశాల్యం ఏమవుతుంది, πr² కాబట్టి 22/7 × 7 × 7 = 49 × √3/√3. సో 7 × 22 × 21 = 22 44 462 462 చదరపు సెంటీమీటర్స్ కలిపి
462 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వృత్తం యొక్క వైశాల్యం. సో ఇటువంటి క్వశ్చన్స్ ఫార్ములాస్ కొన్ని గుర్తుకుంటే సరిపోతుంది. అనవసరంగా కొత్త కొత్త ఫార్ములాస్ కోసం అంటే దానికి దీనికి లింక్ ఉన్నప్పుడు సార్ ఒక ఫార్ములా రాపించిండు అది కూడా బాగా యాడ్ చేయాలని చెప్పి బాగా యాడ్ చేస్తే ఫస్ట్ది కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకుండా కొన్ని బేసిక్స్ నుంచి వచ్చే ఫార్ములాస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ ఫార్ములాస్ కూడా బట్టి పట్టడం అవసరం లేదు, అవి ఎట్లా వస్తున్నాయో కూడా మనం వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కావాలంటే ఒకసారి రిఫర్ చేసుకోండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క కర్ణం 241 సెంటీమీటర్స్, వైశాల్యం 20 సెంటీమీటర్ స్క్వేర్, అయితే దాని చుట్టుకొలత ఎంత? వెరీ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఒక చతురస్రం మళ్ళీ దీర్ఘచతురస్రం, దీని కర్ణం ఇచ్చాడు, కర్ణం అంటే డి. డి ఇచ్చినప్పుడు మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ, కర్ణము స్క్వేర్ అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇది ఎల్, ఇది బి అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు ఏమస్తున్నాం మనం, ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు డి స్క్వేర్ అనే ఫార్ములా. సో ఈ డి స్క్వేర్ అంటే 241 హోల్ స్క్వేర్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 241 అంటే 41 మిగులుతుంది. ఇప్పటిదాకా సింపుల్, ఏం చేయలేదు, కర్ణము స్క్వేర్ కాబట్టి భుజాల స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము కాబట్టి ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 241 హోల్ స్క్వేర్ 41, అది ఫస్ట్ స్టెప్. వైశాల్యం ఇచ్చాడు, వైశాల్యం అంటే ఏంటి, ఎల్ ఇంటూ బి ఇచ్చాడు, ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు 20 అని ఇచ్చాడు. మనకు అడుగుతున్నది ఏంటి, చుట్టుకొలత అడిగాడు. చుట్టుకొలత ఫార్ములా ఏంది, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో దీనిలో ఏముంది, ఎల్ ప్లస్ బి ఉంది, ఫస్ట్ ఎల్ ప్లస్ బి రాయాలి. సో ఎల్ ప్లస్ బికి, ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి ఎల్బికి మధ్య సంబంధం అంటే ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎల్బి అనే ఫార్ములా. కొంచెం ఈ ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ ఉంది, 2ABలో ఏబి అంటే ఇక్కడ ఉంది. రెండింటిని రాసినప్పుడు ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఎంత ఇచ్చాడు, ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 41 ప్లస్ 2 ఇంటూ ఎల్బి అంటే 20. 41 ప్లస్ 2 ఇంటూ 20 40, విచ్ ఇస్ ఈక్వల్ టు 81. ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 81, అప్పుడు ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు 9 వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ 9, కాకపోతే డిస్టెన్స్ ఎప్పుడు 9లో మైనస్లో ఉండదు కాబట్టి 9 వస్తుంది. సో ఇక్కడ మనకి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కావాలి, ఎందుకంటే దాన్ని చుట్టుకొలత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే 2 ఇంటూ 9 ఈక్వల్ టు 18. సో 18 సెంటీమీటర్స్ అంటే రిలేషన్స్ ఒకదానికి ఒకటికి ఏ విధంగా మారుతుంది అనేది బేసిక్స్ నుంచి సరిపోతుంది, వాటికి వేరే ఫార్ములాస్ ఏమి ఉండవు, అవసరం లేదు కూడా. నెక్స్ట్ క్వశ్చన్, కొంత అసలుపై 2 సంవత్సరాలలో 4% సాధారణ వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం 125 అయితే అసలు ఎంత? సేమ్ క్వశ్చన్ ఇంత ముందుకు చేసాం. ఫార్ములా ఏంటి, డిఫరెన్స్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ బై 100 ఇంటూ 100. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, 125, అసలు అడిగాడు పి ఆర్ స్క్వేర్ 4 ఇంటూ 4 బై 100 ఇంటూ 100. ఇప్పుడు 4తో ఇది క్యాన్సిల్ కాదు కాబట్టి దీన్ని చేస్తే 25, మళ్ళీ దీన్ని చేస్తే 25 ఇంటూ 25 625. సో 625 ఇంటూ 125, ఏ విధంగా చేయాలి ఈ షార్ట్ కట్ మీద చూడండి ఒకసారి, 625 125, ఒకటే స్టెప్ ఆన్సర్. 3 నెంబర్ని 3 నెంబర్తో గుణించడం, ఒకటే నెంబర్ ఆన్సర్. సో 5 5ల 25 తర్వాత ఇట్లా చేయాలి, 5 రెట్ల 10 5 రెట్ల 10 10 ప్లస్ 10 5 రెట్ల 10 10 ప్లస్ 10 20 20 ప్లస్ 2 22. అగైన్ ఈ కొన ఈ కొన ఈ కొన ఈ కొన మధ్యలో అంటే ఎండింగ్స్ అండ్ ప్లస్ మధ్యలో 6 5 30 5 5 5 5 5 2 4 39 39 ప్లస్ 2 40 1, తర్వాత 2 6 12 ప్లస్ 2 14 ప్లస్ 4 18 6 6 + 6 + 7 = 7 78 78 125 అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది 3 నెంబర్లతో 3 నెంబర్ చేయాల్సి వచ్చినప్పుడు సింగిల్ స్టెప్లో చేయడానికి ఫార్ములా ఉపయోగపడుతుంది. ఇది అన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది, ఇది షార్ట్ కట్లో గుర్తుంచుకోండి. సో ఆన్సర్ అనేది 78 125 ఆన్సర్ అసలు. నెక్స్ట్ క్వశ్చన్, కొంత సొమ్ము 15 సంవత్సరాల 6 నెలల్లో 3 రెట్లు అవుతే రెట్టింపు కావడానికి ఎంత టైం పడుతుంది? ఇటువంటి క్వశ్చన్స్ని ఫార్ములాస్ ప్రకారం చేయకుండా జనరల్ సెన్స్తో ఆలోచించండి. ఫస్ట్ కొంత సొమ్ము 100 ఉందనుకుందాం, ఇది 3 రెట్లు కావాలి అంటే 300 కావాలి, అంటే ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, 200 ఇంట్రెస్ట్ పెరగడానికి ఎంత టైం పట్టిందంట, అంటే 200 ఇంట్రెస్ట్ రావడానికి అంటే డబల్ అమౌంట్ డబల్ ఇంట్రెస్ట్ రావడానికి 15 సంవత్సరాల 6 నెలలు. అయితే మనం ఏమంటుండే ఇప్పుడు రెట్టింపు కావాలి, రెట్టింపు కావాలంటే 200 కావాలి, అంటే ఇంట్రెస్ట్ ఎంత పెరిగినట్టు, 100 పెరిగినట్టు. 200 కావడానికి ఎంత టైం అయితే, 100 కావడానికి ఎంత టైం అవుతుంది, ఇందులో సగం, ఎందుకంటే ఇక్కడ సగం ఉంది కాబట్టి ఇక్కడ సగం, 15లో సగం 7.5, 6లో సగం 3 నెలలు. 7.5 అంటే ఎంత, 7 సంవత్సరాల 6 నెలలు ప్లస్ 3 నెలలు, విచ్ ఇస్ ఈక్వల్ టు 7 సంవత్సరాల 9 నెలలు ఆన్సర్. సో 7 సంవత్సరాల 9 నెలలు ఆప్షన్ నెంబర్ 2 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యలు 3వ సంఖ్య కంటే వరుసగా 12.5 25% ఎక్కువ,
రెండో సంఖ్యలో మొదటి సంఖ్య శాతం ఎంత? ఓకే, ఇక్కడ మొత్తం మూడు సంఖ్యలు ఉన్నట్టు, మనకి ఇచ్చిన రెండేకైనా మొత్తం మూడు సంఖ్యలు. సో ఒకటి ఏ, రెండు బి, మూడు సి. రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే, అంటే మూడవ సంఖ్య కాన్స్టాంట్, దీన్ని 100 అనుకుంటున్నాం. వరుస ఎంత ఎక్కువ? మొదటి సంఖ్య 12.5 ఎక్కువ. సో 100 12 ఎంత? 12.5, అంటే 112.5. రెండో సంఖ్య 25% ఎక్కువ, 100 25% ఎంత? 25, అంటే 125 ఎక్కువ. అయితే దీనికంటే ఇది ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా ఎంత ఎక్కువ వచ్చింది మనకి? 125 - 12 112 అంటే 12.5 ఎక్కువ వచ్చింది. సో ఈ 12.5 అనేది 125లో ఎంత శాతం? 12.5 × 125 × 100. సారీ, రెండో సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం? ఇవి రెండు సంఖ్యలు ఓకేనండి. మొదటి సంఖ్య ఎంత? 112.5, రెండో సంఖ్య ఏమో 125. ఈ మొదటి సంఖ్య అనేది దీనిలో ఎంత శాతం? ఎంత శాతం అంటే ఏం చేస్తాం మనం? 112.5 / 125 × 100. 25 4 25 5 5 5 2 10, ఒకటి మిగులుతుంది 12 5 2 10 0.5. 22.5 × 4 = 28, పక్కముంటే 2, అంటే 90% ఎక్కువ. అంటే మొదటి నెంబర్ అనేది రెండవ నెంబర్లో 90% ఉంటుంది, ఎప్పుడు ఆ రిలేషన్ మెయింటైన్ అవుతాయి. సో మనకి ఇక్కడ మూడో నెంబర్ 100 అనుకుంటే మొదటి నెంబర్ 112.5 అవుతుంది. మొదటి నెంబర్ ఎంత అవుతుంది? 112.5 అవుతుంది. రెండవ నెంబర్ ఏమవుతుంది? 125 అవుతుంది. సో మొదటి నెంబర్ రెండో నెంబర్లో ఎంత శాతం? సో మొదటి నెంబర్ బై రెండో నెంబర్ ఇంటూ 100 అనే ఫార్ములా, పర్సంటేజ్ అనే బేసిక్ ఫార్ములా అది. ఒక వ్యక్తికి కొన్ని కోళ్ళు ఆవులు ఉన్నాయి, తలల సంఖ్య 40, కాళ్ళ సంఖ్య 140, అయితే కోళ్ళ సంఖ్య ఎంత? ఇది చాలామందిని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ అండి, కన్ఫ్యూజన్ లేకుండా చేయండి. ఒక వ్యక్తి దగ్గర కొన్ని కోళ్ళు ఆవులు ఉన్నాయి. సో కోళ్ళు ప్లస్ ఆవులు, కే ప్లస్ ఏని రాస్తున్నాను, కోళ్ళు ప్లస్ ఆవులు ఈక్వల్ టు 48. తలల సంఖ్య అంటే ఎంత? వాటి హెడ్స్, అంటే కోడికి ఒక తలనే ఉంటుంది, ఆవుకి ఒకటే తల ఉంటుంది, అంటే రెండు తలలు కలిపితే 48 కాబట్టి కోళ్ళు ప్లస్ ఆవులు ఈక్వల్ టు 48 ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసింది. రెండో ఈక్వేషన్ ఏంది? వాటి కాళ్ళ సంఖ్య 140. సో కోడికి రెండు కాళ్ళు ఉంటాయండి, సో 2 × k. ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, 4 × a = 140. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ఫై చేస్తే మనకి ఏమడిగిండి? ఇప్పుడు కే అడిగిండు, కోళ్ళ సంఖ్య అడిగింది కాబట్టి ఆవుల సంఖ్యని తీసేస్తే సరిపోతుంది. సో కోళ్ళకు ఆవులకు మధ్య రిలేషన్, వాటి కాళ్ళ సంఖ్య 140, అయితే కోళ్ళ సంఖ్య ఎంత? ఓకే, సో ఇప్పుడు కే ప్లస్ ఏ ఈక్వల్ టు 48 వచ్చింది. అదేవిధంగా 2 × k, 2 × 2 కాళ్ళు × కోళ్ళు, 4 కాళ్ళు × ఆవులు ఈక్వల్ టు 140 కాళ్ళు మొత్తం. సో ఇక్కడ మనకి కే వాల్యూ కావాలి. కే అంటే ఫస్ట్ ఇక్కడ ఈ 2 ఉంది కదా, సారీ ఇక్కడ కే ఉంది, ఇక్కడ 2, సారీ ఇక్కడ 2k ఉంది, ఇక్కడ k ఉంది, కాబట్టి ఈక్వేషన్ మొత్తాన్ని రెండుతోటి గుణిస్తే 2k + 2a = 48 × 2 = 96 వస్తుంది. మైనస్ 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 గెట్ క్యాన్సల్, 2 × a = 4, రిమైనింగ్ 40 44, a = 22. అంటే ఆవుల సంఖ్యనేమో 22 వచ్చినాయి. ఆవులు 22 ఉంటే కోళ్ళు ఎన్ని ఉంటాయి? మైనస్ చేయాలి, ఎందుకంటే మొత్తం ఇక్కడ ఆవులు సబ్స్టిట్యూట్ చేస్తే 22 రాస్తే k = 48 - 22 = 26. సో ఆవుల సంఖ్య ఎంత? 26, ఆప్షన్ నెంబర్ 1. సారీ, కోళ్ళ సంఖ్యనేమో 26, ఆవుల సంఖ్యనేమో 22 అని చెప్పి తీసుకుంటాం. ఇది కన్ఫ్యూజింగ్ చేసే క్వశ్చన్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ తలలకు ఒక ఈక్వేషన్, కాళ్ళకు ఒక ఈక్వేషన్ రాసుకోవాలి. సో తలలు అంటే వాటి సంఖ్య ఎన్ని, కోళ్ళు ప్లస్ ఆవులు ఈక్వల్ టు 48, కాళ్ళకు అంటే ఒక కోడికేమో 2 కాళ్ళు ఉంటాయి, ఒక ఆవుకేమో 4 కాళ్ళు ఉంటాయి. ఇదే క్వశ్చన్ని పావురాలు పైన కూడా అడుగుతారు. సో అప్పుడు కూడా మనం కాళ్ళ సంఖ్యను కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుంది. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఆవులు 22 కోళ్ళు 26. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో ఒక సంఖ్యకు 3/14 వంతు కనుక్కోమని ప్రశ్న ఇస్తే ఒక విద్యార్థి పొరపాటున 3/4 వంతు కనుక్కొనగా అతనికి వచ్చిన జవాబు కరెక్ట్ జవాబు కంటే 150 ఎక్కువ అయినా సంఖ్య ఎంత? సో ఆ సంఖ్యను మనం ఎక్స్ అనుకుంటే మన కనుక్కోమంది 3x/14, తను కనుక్కుంది 3x/4. సో డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 150. సో 3x/4 - 3x/14 = డిఫరెన్స్ 150, ఎక్స్ వాల్యూ ఎంత? సో ఎల్సిఎం 4 + 14 = 28, 28 అంటే 7 - 7 = 21, -6 x = 150. సో 7 - 21 - 6 అంటే 15, x = 150 × 28, 15 × 15 = x = 28 × 10 = 280. సో ఎక్స్ వాల్యూ ఎంత? 280 ఆన్సర్, ఎక్స్ వాల్యూ 280. నెక్స్ట్ క్వశ్చన్,
ఘనపరిమాణాలు సమానంగా ఉండి రెండు శంకులు వ్యాసార్థాల నిష్పత్తి 2:1 అయితే వాటి ఎత్తుల నిష్పత్తి ఎంత? సో శంకుకి ఘనపరిమాణాలు సమానం. సో ఫస్ట్ శంకువు, సెకండ్ శంకు. ఫస్ట్ శంకు ఘనపరిమాణం 1/3πr² h, సెకండ్ శంకు ఘనపరిమాణం 1/3πr² h. సో రెండింటికి డిఫరెన్స్ కోసం ఇది 1, ఇది 1 అంటున్నా, ఇది 2, ఇది 2 అంటున్నా. వీటికి ఘనపరిమాణాలు సమానం, ఘనపరిమాణాలు సమానం అంటే ఈక్వల్ పెడుతున్నా. సో ఈక్వల్ పెట్టగానే మనం 1/3π 1/3π క్యాన్సిల్ చేసుకోవచ్చు. వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చాడు. సో వ్యాసార్థాల నిష్పత్తి ఎంత? 2:1 అంటే 2xx అనమాట. సో 2:1 అంటే ఇది 4 అవుతుంది. సో 2 అంటే ఇక్కడ r² స్క్వేర్ కాబట్టి 4 ఇంటూ హెచ్ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు ఆర్ అంటే 1, 1 స్క్వేర్ 1 ఇంటూ హెచ్ 2. మనకు ఎత్తుల నిష్పత్తి అడిగాడు అంటే h1/h2 ఈక్వల్ టు 1/4 విచ్ ఇస్ ఈక్వల్ టు h1:h2 ఈక్వల్ టు 1:4. సో 1:4 ఆప్షన్ నెంబర్ 4లో ఉంది ఆన్సర్ కరెక్ట్, 4. సో ఇక్కడ వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చేసి ఎత్తుల నిష్పత్తి అడిగాడు. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఘనపరిమాణాలు సమానం అని తనే ఇచ్చాడు. అటువంటిప్పుడే ఆన్సర్ చేస్తుంది, లేకపోతే చేయరాదు. సో ఇది మాడల్ పేపర్ 5లో అడిగిన క్వశ్చన్స్కి ఎగ్జాంపుల్స్ అండి. సో అలా విధంగా అదేవిధంగా మనం అప్ టు ఎగ్జామ్ వరకు అన్ని రకాల క్వశ్చన్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ రెగ్యులర్గా వాచప్ చేయండి, వాటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే మా నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది, మీరు చూడగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.